ఓకేనా? పత్రికా మిత్రులకు నమస్కారం. పార్లమెంట్ సభ్యునికి ఎన్నికైన తర్వాత మీ అందరి సహకారం, ఎన్నికలప్పుడు మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు పత్రికా సమావేశం పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం కళ్ళకు కనిపిస్తుంది. ఈ విచిత్రమైన వాతావరణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కొద్దిమంది వ్యక్తులు వాదన వినిపిస్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని విస్తరించుకోవడం కోసం లేదా తెలంగాణలో బలపడడం కోసం ఈ రకమైన వాదన తీసుకొచ్చిందంటే మనకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వాదనలు వినిపిస్తుంటుంది. అదే సందర్భంలో మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను సమర్థించండి, కేసీఆర్ ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మద్దతు పలకకుండా నాది పూచి మైనారిటీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్కు మద్దతు పలకాలని చెప్పి మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ కేసీఆర్కు సంపూర్ణమైన సహకారాన్ని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కానీ ప్రాజెక్టులకు కానీ నిధుల విడుదలలో కానీ ప్రాజెక్టుల అనుమతులలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీకి పట్టిలేవు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారింది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక చేత్తో ఎంఐఎం పార్టీని, ఇంకొక చేత్తో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నాడు. ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీకి సమన్వయకర్తలాగా ఉండి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి సహకరిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఎవరి వాదనలు వాళ్ళకున్నా, నిన్న ఇవాళ ఢిల్లీలో పార్లమెంటులో జరుగుతున్న సంఘటనలను క్రోడీకరించుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి, కేసీఆర్ గారి బలం ఎంత బలపడ్డదో, అనుబంధం ఎంత బలపడ్డదో రెండు సంఘటనలు పాత్రికేయ మిత్రుల దృష్టికి తీసుకురాదలుచుకున్నా, మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా వివరించి చెప్పదలుచుకున్నా. నిన్న పార్లమెంటులో, ప్రధానంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు రాజ్యసభలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేనందున ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే గారు సంతకం పెట్టి సమాచార హక్కు సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించండి అని చెప్పి వారు సంతకం పెట్టడం జరిగింది. మేము అనుకున్నాం నిజంగానే టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలలో కలిసి వస్తుందని మేము అనుకున్నాం. కానీ వేగంగా జరిగిన పరిణామాలలో అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే అమిత్ షా గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసిన నిమిషాల మీద కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్లో భాగంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును ఆమోదించడానికి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా
వ్యతిరేకించినప్పుడు పార్లమెంటు మొహం కూడా చూడలేదు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. కానీ ఆ బిల్లుకు మద్దతు పలకాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఉటాహుటిన బయలుదేరి రాజ్యసభలో ఆ బిల్లుకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ తమ గతంలో సెలెక్ట్ కమిటీకి పెట్టిన సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నాం, మేము ఈ బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలుపుతున్నామని చెప్పి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు ప్రకటించడం జరిగింది. అది నిన్నటి సంఘటన. ఈరోజు ఢిల్లీలో హరితహార కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఇద్దరు కలిసి పార్లమెంటులో మొక్క నాటడం జరిగింది. హరితహార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకుడైన కేంద్ర మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యుడైన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ ఉదయం మొక్క నాటి వాళ్ళిద్దరి అనుబంధం, కేసీఆర్ గారి వేళ్ళు భారతీయ జనతా పార్టీలో ఎంత బలంగా పూనుకున్నాయో, ఎంతగా విస్తరించినాయో నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలకడమే కాకుండా ఇవాళ హరితహార కార్యక్రమంలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కలిసి ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యుడైన జోగినిపల్లి సంతోష్ కుమార్తోని ప్రకాష్ జవదేకర్ గారు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వాళ్ళిద్దరి బంధము ఎంత బలపడ్డదో తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మిత్రుడు ఓవైసీ గారు మైనారిటీ సోదరులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. తను ముందుకొచ్చి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ బీజేపీతో దోస్తి కట్టడు, నాది పూచికత్తు అని చెప్పిన ఓవైసీ గారు ఈ రెండు సంఘటనలు ఏ రకంగా మైనారిటీ సోదరులకు వివరిస్తాడో చెప్పాల్సిన బాధ్యత మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఉన్నది. అదేవిధంగా అమిత్ షా గారు ఫోన్ చేస్తే కేసీఆర్ గారు మనసు మార్చుకొని మద్దతు ఇచ్చిండి అని చర్చ. తన సొంత మంత్రులకు సమయం ఇవ్వడు, పార్లమెంటు సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడు, శాసనసభ్యులను 5 సంవత్సరాలైన ఎన్నికల నుంచి మళ్ళీ ఎన్నికల వరకు వాళ్ళ మొహం చూడడు, ప్రజలకు అసలు దర్శనమే లేదు. అలాంటి కేసీఆర్ గారు అమిత్ షా గారికి ఆగమేఘాల మీద హాట్ లైన్లో ఎట్లొచ్చిండు, నిజంగానే రెండు పార్టీల మధ్యలో సఖ్యత లేనప్పుడు, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తా లేనప్పుడు, ఒకవేళ అవసరం మేరకు అమిత్ షా గారు ఫోన్ చేసినా కూడా కేసీఆర్ గారు ఎందుకు ఆ ఫోన్కు స్పందించిండో తెలంగాణ సమాజానికి చెప్పాలి. సమాచార హక్కు సవరణ చట్ట బిల్లు ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదు, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఇది బిల్లు కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లు కాదు. పోని ఈ సవరణ ద్వారా సమాచార హక్కు చట్ట చీఫ్ కమిషనర్ గారి అధికారాలకు కోత విధించిండ్రు, రాష్ట్రంలో ఉండే కమిషన్ సభ్యుల అధికారాలకు కోత విధించిండ్రు, సర్వస్వతంత్ర ప్రతిపత్తి అయిన సమాచార హక్కు చట్టాన్ని మొత్తాన్ని కాలరాసి కేంద్ర ప్రభుత్వం ఇంట్లో పనివాళ్ళలుగా తయారు చేసుకోవడానికి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఆనాడు యూపీఏ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి భారతీయుడైన ప్రతి వ్యక్తికి ఒక పశుపతాస్త్రాన్ని ఇచ్చి, ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి, ప్రజలు తమ చెమటను తమ రక్తాన్ని సైతం ధారబోసి సంపాదించి కట్టిన పన్ను ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి, నిర్ణయాలు ఉండాలి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క, ఏ పేదవాడైనా 10 రూపాయలు కట్టి సమాచారం ఇవ్వమంటే ఇవ్వవలసిందే అని చెప్పి రాజ్యాంగబద్ధ అధికారాన్ని కల్పించి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తీసుకొచ్చింది. ఇవాళ చట్టాన్ని తూట్లు పొడిచి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎలాంటి అధికారాలు బాధ్యతలు సర్వ స్వతంత్ర ప్రతిపత్తినిచ్చిండ్రు, సమాచార హక్కు కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా సమానమైన హోదా కల్పించి
అన్ని అధికారాలను ఇచ్చిండ్రు సర్వ స్వతంత్రంగా వ్యవహరించడానికి. సామాన్య ప్రజలు 10 రూపాయల ద్వారా సమాచారాన్ని ఏది అడిగినా ఇవ్వడానికి పేదల చేతులకు బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెడితే, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవాళ గుంజుకొని ఇవాళ సమాచార హక్కు కమిషనర్లుగా సభ్యులుగా నియమితులైన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ ఇంట్లో తాబేదారులుగా మార్చడానికి అవసరమైన చట్ట సవరణ ఇది. తద్వారా రాష్ట్రంలో నియమింపబడ్డ ఎన్నికల కమిషనర్, ఈ సమాచార హక్కు కమిషనర్లు కానీ సభ్యులకు కానీ వాళ్లకున్న అధికారాలు కూడా కోల్పోతున్నారు. అంటే ఇది ఒక రకంగా సమాజానికి చాలా చెడు జరగడానికి అవసరమైన చట్ట సవరణ. సమాజానికి చెడు చేయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చట్ట సవరణ తీసుకొస్తే, కేసీఆర్ గారు ఆగమేఘాల మీద వాళ్ళ అబ్బాయి జోగినపల్లి సంతోష్ కుమార్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఉటావుటన పంపించి ఆ చట్టానికి ఎందుకు మద్దతు పలికిండో తెలంగాణ సమాజానికి వివరించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అదే సందర్భంలో నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, నిన్నటి వరకు మీరే ప్రత్యామ్నాయం కేసీఆర్తో అమీ తుమ్మి తెలుస్తాం, కేసీఆర్ పరిపాలన మీద పోరాటం చేస్తామన్న మీరు ఈరోజు ఏ రకంగా కేసీఆర్ సహకారాన్ని తీసుకున్నారు, ఏ రకంగా కేసీఆర్తో మీరు అంటగాగుతున్నారు? ఇవాళ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, కేసీఆర్ మూలాలు భారతీయ జనతా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.